హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ ఇస్ దివ్యశ్రీ అతి కొద్ది కాలంలోనే యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి గీతా గోవిందం వంటి సినిమాలతో స్టార్ గా ఎదిగాడు అయితే కొన్నేళ్లుగా కి సరైన విజయాలు దక్కడం లేదు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్తో తో చేసిన పాన్ ఇండియా మూవీ లైగర్ పై ఎన్నో ఆశలు పెట్టుకోగా అది నిరాశపరిచింది మరో స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో చేయాల్సిన సినిమా ఆగిపోయింది దీంతో ఇంకెవరైనా స్టార్ డైరెక్టర్ తో విజయ్ సినిమా పడితే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు ఇలాంటి సమయంలో ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో విజయ్ సినిమా చేసే అవకాశం ఉందనే వార్త ఆసక్తికరంగా మారింది కేజీఎఫ్ ఫ్రోన్సైస్ తో పాన్ ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్ దీంతో ఆయనతో సినిమాలు చేయడానికి స్టార్లు పోటీ పడుతున్నారు ఇప్పటికే ప్రభాస్ తో సలార్ చేశాడు నీల్ త్వరలోనే సలార్ టూ కూడా చేయనున్నాడు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది మరోవైపు రామ్ చరణ్ వంటి స్టార్స్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు ఇలాంటి సమయంలో ప్రశాంత్ నీల్ కన్ను యంగ్ స్టార్ విజయ్ దేవరకొండపై పడడం ఆసక్తికరంగా మారింది ఇటీవలే విజయ్ ఇంటికి ప్రశాంత్ నీల్ వెళ్ళాడు వీరి కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ రానుందని దానికి సంబంధించిన చర్చల కోసమే విజయ్ ని నీల్ కలిశాడని న్యూస్ వినిపిస్తోంది ఓ రకంగా ఇది బిగ్ సర్ప్రైజ్ అని చెప్పవచ్చు పాటు ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పూర్తయ్యాక విజయ్ తో నీల్ సినిమా చేస్తాడేమో చూడాలి ఒకవేళ నిజంగానే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా పడితే మాత్రం ఒక్కసారిగా విజయ్ రేంజ్ మారిపోతుంది అనడంలో సందేహం లేదు